అనంతపురం కోడేరు మండలం పీఏబీఆర్ జలాశయంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఒకరిని సంరక్షించగా ఒకరి కోసం గాలింపు సాగుతుంది. ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామానికి చెందిన రామానేలు మళ్లీ అనే యువకులు బోట్లో వెళ్లారు. నీటి మధ్యలో వెళ్లగానే బోటు బోల్తా పడింది. దీంతో ఇద్దరు నీటిలో మునిగిపోయారు. మల్లికార్జునరావు సురక్షితంగా బయటకు రాగా రామానేలు నీటిలో మునిగిపోయాడు. దీంతో రామానేలు ఆచూకీ కోసం గ్రామస్తులు కుటుంబ సభ్యులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో ఎంపీ వైవి సుబ్బారెడ్డి సందర్శించారు. డయాలసిస్ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యతో కిడ్నీ వ్యాధితో డయాలసిస్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా రిమ్స్ హాస్పిటల్ డయాలసిస్